हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मा चैनल्लो वच्चे लेटेस्ट अपडेट्स कोसम तप्पकुंडा मा चैनल सब्सक्राइब चेसुकोंडी। गत कोन्नि रोजुलुगा సమంత నాగ చైతన్యాలు విడిపోతున్నారంటూ చాలా తీవ్ర స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది। కొందరైతే సమంత విడిపోతున్నందుకు భరణం కూడా అడుగుతుందని సోషల్ మీడియాలో చాలా పుకార్లు అయితే వస్తున్నాయి। అయితే వీటిపై సమంత మరియు నాగ చైతన్య ఇద్దరూ కూడా స్పందించకుండా ఎవరి పనులతో వారు చాలా బిజీగా ఉన్నారు। ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ విషయంపై సమంత కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది। సమంత ఓన్ క్లాత్ బ్రాండ్ అయిన సాకి ఏర్పాటు చేసి సెప్టెంబర్ 28 తారీఖు సంవత్సరం కావడంతో ఆ రోజు సింపుల్ గా సెలబ్రేట్ చేసుకొని ఆ రోజు సాయంత్రం ఫ్యాన్స్ తో ముచ్చటిస్తానని సమంత సోషల్ మీడియా వేదికగా ముందుగానే పోస్ట్ చేసింది। ఈ సందర్భంగా ఓ అభిమాని మీరు నిజంగానే ముంబైకి వెళ్తున్నారా అంటూ ప్రశ్నించారు। ఈ ప్రశ్నకు సమంత అసలు ఈ రూమర్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలియడం లేదు, ఇది ఒక రూమర్ మాత్రమే, హైదరాబాదే నా ఇల్లు, హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తుంది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది శామ్। దీంతో శామ్ చైలపై వస్తున్న రూమర్స్కి చెక్ పడినట్లే। కానీ నాగ చైతన్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు శామ్ రాకపోవడం, శామ్ సాకి బ్రాండ్ ఫస్ట్ యానివర్సరీకి అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ లేకపోవడం వలన ఫ్యాన్స్కి ఇంకా కొన్ని అనుమానాలు అలాగే ఉన్నాయి। వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే మాత్రం వారి పెళ్లి రోజైన అక్టోబర్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే। I really don't know where this rumor started, but just like 100 other rumors, not true. Hyderabad is my home, will always be my home. Hyderabad has given me everything and I will continue to live here very ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి। అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।